నమస్తే, రిపోర్టర్ టైంకి స్వాగతం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజధాని రగడ నడుస్తుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాజధానిపై పలు రకాలుగా ఆ పార్టీ నాయకులు స్పందిస్తూనే ఉన్నారు. ఇక ఈ మధ్య జరిగిన శీతాకాల సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సౌత్ ఆఫ్రికాని ఉదహరిస్తూ ఆంధ్రప్రదేశ్కి కూడా మూడు రాజధానులు రావచ్చేమో అని అసెంబ్లీలోనే ప్రకటించారు. అధ్యక్ష, నిజంగా మనం కూడా మారాలి. అధ్యక్ష, మనం కూడా మారాలి. సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి మూడు క్యాపిటల్స్ ఉన్నాయి. మనం కూడా మారాలి. బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టచ్చు, ఇక్కడే అసెంబ్లీ పెట్టచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టచ్చు, యంత్రాంగం అంతా అక్కడ నుంచి పనిచేయడం మొదలు పెట్టచ్చు, కర్నూలులో హైకోర్టు పెట్టచ్చు. ఈ రకంగా మనమంతా కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ, ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాం. అధ్యక్ష, బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు క్యాపిటల్లు వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, మూడు క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అధ్యక్ష, అసలు సౌత్ ఆఫ్రికాలో మూడు రాజధానులు రావడానికి కారణం ఏంటి? అక్కడ ఏ పరిస్థితుల మధ్య సౌత్ ఆఫ్రికాకి మూడు రాజధానులు ఏర్పాటు చేశారు? మరి మన రాష్ట్ర పరిస్థితులు ఏంటి? మన రాష్ట్రంలో సౌత్ ఆఫ్రికాని ఫాలో అవ్వాల్సిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ అమరావతిని తమ రాజధానిగా భావించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు కావాల్సింది రాజధాని వారి ప్రాంతంలో ఉండటం కాదు, అభివృద్ధి. అభివృద్ధి వారి ప్రాంతానికి చేరువవడం, పరిశ్రమలు, పెట్టుబడి, తద్వారా వచ్చే ఉద్యోగ అవకాశాలు. అంతేకాని రాజధాని వికేంద్రీకరణ కాదు, పరిపాలన వికేంద్రీకరణ అసలే కాదు. పరిపాలన భవనాలు లేదా ప్రభుత్వాన్ని వికేంద్రీకరణ చేస్తే వచ్చే లాభం ఏంటి? ప్రభుత్వం లేదా పాలనని వికేంద్రీకరణ చేస్తే ఏ ప్రాంతంలో అయితే ఆ ప్రభుత్వ భవనాలు ఉన్నాయో ఆ చుట్టుపక్కల ఆ ప్రభుత్వ భవనాలు లేదా ఆ ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన ఉద్యోగస్తులు స్థిరపడతారు. తద్వారా ఆ ప్రభుత్వ కార్యాలయానికి లేదా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి కొద్ది గొప్ప చిరు వ్యాపారాలకి లాభం లభిస్తుంది. అంతకు మించి ఆ ప్రాంతానికి వచ్చే ఉపయోగం ఏంటి? అదే నష్టాలకు వస్తే హైకోర్టుకి ఒక ప్రాంతానికి, అసెంబ్లీ సమావేశాలు ఒక ప్రాంతంలో, పాలన అంతా ఒక ప్రాంతంలో ఉంటే ప్రభుత్వ ప్రతినిధులు తిరగడానికి కానీ లేదా ప్రజాప్రతినిధులు వారి వసతులు ఏర్పాటు చేయడానికి కానీ ఎంత ఇబ్బంది అవుతుందో ఆలోచించారా? రాష్ట్రానికి అభివృద్ధి జరగని రాజధానులు ఎన్ని ఉంటే ఏం ప్రయోజనం? అలా కాకుండా విశాఖను సాఫ్ట్వేర్ హబ్గాను, అమరావతిని రాజధాని ప్రాంతంగాను, రాయలసీమ లేదా నెల్లూరు తదితర ప్రాంతాలను కలుపుకుంటూ ఆటోమొబైల్ ఇండస్ట్రీని, తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా మారుస్తూ ఇలా పరిశ్రమలను వికేంద్రీకరిస్తూ తద్వారా ఆయా ప్రాంతాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే యువత పొరుగు రాష్ట్రాల వైపు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూసే పనే ఉండదు కదా. తద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, వలసలు తగ్గుతాయి. అధికారంలోకి వచ్చిన వైసీపీ రాజధాని గురించి ఇలా పలు రకాలుగా స్పందిస్తూనే ఉంది. కానీ గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించిన అమరావతి రాజధానిని అప్పటి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎలా స్పందించారు? అధ్యక్ష, విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్, కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష? కారణం, మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం. క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము ఒత్తుకొని చెప్తా ఉన్నాం. అప్పుడు అలా స్పందించి ఇప్పుడు ఇలా మాట్లాడడానికి గల కారణాలు ఏంటి? ప్రభుత్వం అంటున్నట్టు ఈ అమరావతి అనే రాజధాని అందరిది కాదు, కొందరిదే అంటే మరి ఆ విషయం అసెంబ్లీ సాక్షిగా మద్దతు ఇచ్చినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రజలందరి మొదలో మదులుతూనే ఉన్నాయి. ఒకవేళ ఈ రాజధానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది జరిగితే దానికి కొన్ని సాక్ష్యాలు కూడా ఈ ప్రభుత్వం చూపిస్తూనే ఉంది. అసెంబ్లీ సాక్షిగా కానివ్వండి లేదా మీడియా సాక్షిగా ప్రజల ముందు పెడుతూనే ఉన్నారు. కానీ ఇలా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ పుస్తకాల్లో ప్రచురించడం వల్ల వచ్చే లాభం ఏంటి? నిజంగానే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగితే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని,
చట్టపరంగా శిక్షించడానికి తగు చర్యలు తీసుకోవాలి, కానీ ఇప్పుడున్న రైతుల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కింద ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఆ పక్కన ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ స్టూడియోస్.